బ్రో మనం హనుమాన్ 2 గురించి మాట్లాడుకుంటాం, ఇంటర్వ్యూ అయిపోగానే హనుమాన్ 2 గురించి మాట్లాడుకుంటాం. సో అండ్ సూపర్ హీరో యూనివర్స్ ఉంది కదా, వేరే సూపర్ హీరోస్ వస్తారు. ఉందా? యా యా ఆఫ్ కోర్స్, దట్ ఇస్ ది ఐడియా. క్రియేటెడ్ సమ్ 12 సూపర్ హీరోస్ సో ఫార్. అవునా? ఎవరెవరు ఉన్నారు? అంటే ఇట్స్ టూ ఎర్లీ, నేను ఎప్పుడు చెప్తాను ఒక్కటి చెప్పు. అంటే ఇది కదా మనకు థంబ్నైల్, మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే సూపర్ హీరో. నన్ను పక్కన పెట్టి, కానీ సూపర్ హీరోస్ అంటే ఏంటి? టెల్ మీ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే అన్ని కూడా మన ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్. ఇప్పుడు హనుమాన్ అనేది ఎలాగైతే హనుమంతుడి పవర్స్ వచ్చిన సూపర్ హీరోను. సో దెర్ ఈస్ వన్ మోర్ సూపర్ హీరో ఫిల్మ్ కాల్డ్ అధీరా. సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై కేజీఎఫ్ లో విలన్. దీని మీనింగ్ అంటే లైక్ దీని పర్టికులర్ మీనింగ్ లైట్నింగ్ అనమాట. అధీరా అంటే లైట్నింగ్. సో అదొక సూపర్ హీరో. దెన్ దెర్ ఇస్ అ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్. దెన్ దెర్ ఇస్ అ ఫోర్త్ సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఈస్ సో యునిక్, నాట్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ ఎవరు చేయని ఒక జానర్ చేస్తున్నాం సూపర్ హీరోలో. ఎన్ని అదే నేను తీయట్లేదు, నేను తీయట్లేదు. నువ్వు ఎన్నే లాక్ అయిపోతావు క్యాప్టెన్ అమెరికా వెళ్ళి ఐరన్ మ్యాన్ వెళ్ళలేదు, మీకు ఏమైనా సరిపోద్దా? అది ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అన్నారు అనుకోండి, మీకు కూడా ఓకే కదా? ఇద్దరు ఒకే ఒకసారి అడిగారు అంతే. ఇందాక ఫస్ట్ డ్రెస్సింగ్ రూమ్ లో నేను తేజ, అంటే మేము హీరో గారి కోసం వెయిట్ చేస్తున్నాం ప్రశాంత్ గారు. సో ఆ టైంలో తేజ ఏమన్నా అంటే ఏంటో తెలీదు, ఐ థింక్ ఆంజనేయుడే నాకు తోడయ్యాడు సినిమాలో ఎన్నో విషయాలు అలా 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 మేము అనుకోకుండానే జనాలు మాకు వచ్చి ఇలా సాధ్యా సబ్నే టైప్లో చెప్తుంటే అమ్మ దేవుడు తోడేవటం ఓకే, నేను రోజు పూజిస్తాను దేవుడు. బట్ దేవుడు అన్నది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అనుకున్న ఐడియా అటువంటిది. మీరు ఎన్నుకున్న ఐడియా ఎటువంటిది అంటే డబ్బులను కాదు, యాక్టర్స్ అని కాదు, సపోర్ట్ అని కాదు, ఆడియన్స్ అని కాదు, అందరూ దే వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫ్రాంక్లీ దట్స్ వై ఐఎమ్ హియర్.